మ శివాయ నమో ఓం శ్రీ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మే కాళాతీతాయ ధీమహ తన్నో శ్రీ శ్రీస్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణుల అందరికీ కూడా జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా మే నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాసులతో గ్రహ గమనాలను అనుసరిస్తూ అలాగనే రమణ శాస్త్రం అనగా గవ్వలతో జ్యోతిష్యం ద్వారా ఈ మే నెలలో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి గ్రహాల మార్పు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ యొక్క మే నెలలో ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో నాలుగు గ్రహాల కూటమి దీని చతుర్గ్రహ కూటమి అంటారు చాలా అరుదుగా జరుగుతూ ఉండబడినటువంటిది రవి బుధ గురు రాహు గ్రహాల యొక్క కలయిక అలాగనే వృషభ రాశిలో శుక్రుడు స్వక్షేత్రకారకుడు కారకుడు రాశిలో రాశిలో సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో వారు స్వక్షేత్ర సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశం పదకొండవ తారీఖున కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం పదహారవ తారీఖున వృషభ రాశిలోకి రవి సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వీటితో పాటి మనం గవల శాస్త్రాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు అస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం టో పా పి పు షణ పే పో అక్షరాల వారధుడు కన్యరాశి జాతకులే కన్యరాశి ఒక అధిపతి బుద్ధుడు వీరికి గవ్వల శాస్త్రం అనగా రవణ శాస్త్రం ఏం చూసిస్తుందో ఒకసారి చూద్దాం ఓ కాలభైరవ హరి ఓం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గవ్వలు వెల్లెలకల పడ్డాయి కారణం ఏమిటయ్యానగా ఆరోగ్య పరిస్థితిని సరి చేసుకోవాలి అని మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది కారణం ఏమిటయ్యానగా అసలే ఇది వేసవికాలం అవ్వడం సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో మనం కొన్ని చేయలేదనుకోండి అలసట నీరసం ఆయాసం దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ థైరాయిడ్ బీపీ లాంటి వ్యాధులు రావడం చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక సూచి శుభ్రత చాలా అవసరం కనుక దయచేసి ఎండలో తిరగవద్దు అని చెప్పి జ్యోతిష్యము రమణ శాస్త్రము రెండు జో సూచించడం ఉంది కనుక విలువలతో కూడుకున్నటువంటి జీవితం ఎంత అవసరమో దేహాన్ని కూడా విటమిన్స్తో కూడుకున్నటువంటి ఆహారం చాలా అవసరం ప్రధానంగా బీ ట్యువెల్ కానీ బీవన్ కానీ సి విటమిన్స్కి సంబంధించిన ఆహారం చాలా అవసరం అని చెప్పి రమణ శాస్త్రం చెప్తుంది ఎందుకనగా ఆవేశం ఆలోచన పెరిగే కొద్దీ బీపీ లాంటివి పెరిగి బ్రెయిన్ స్టోకు నరాల బలహీనత అల్సర్ వ్యాధులు వచ్చేటువంటి చాలా అవకాశాలున్నాయి వాహనాలు మితిబీరిన వేగంతో ప్రయాణం చేయొద్దు నీటితో నిప్పుతో పంచభూతాలతో ఆయుధాలతో చెలగాటం ఆడవద్దు అని చెప్పి మనకు శాస్త్రం సూచించడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరం అప్పుడే స్థిరాస్తులు చిరాస్తులు కొనుగోళ్లు చాలా మీకు ఉపయోగపడే అవకాశాలున్నాయి మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారా నూతన సేవారంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారా వారందరికీ ఇది చాలా మంచి సమయమే కాకపోతే సమయం ధనం వృధా కాకుండా మీ కెరియర్కు అనుకూలమైనటువంటి మీరు ప్రయాణం చేయగలిగితే మీకు చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి మీరు గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో కన్యరాశి జాతకులు నిత్యము వీలైనంత వరకు శివనామస్మరణ లటు మృత్యుంజయ మంత్రం ఓం ఔం జూం సహ పాలయ రోగోన్మోచనాయ మోచనాయ ఆయువర్ధాయ సహాయ అమృతేశ్వరాయ నీలకంఠాయ పరమేశ్వరాయ నమో నమ అనే మంత్రాన్ని ఉచ్చరింపచడం వలన అనారోగ్యము అంగవైకల్యము మానసిక వేదన రుణ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోయేటువంటి చాలా పరిస్థితి ఉంటుంది కనుక ప్రతి బుధవారం రోజున శ్రీ హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామిని స్మరించడం ధ్యానించడం ఒక తులసిమాలను సమర్పించడం వీలైనంత వరకు గురువులకు నమస్కారం చేయడము కుక్కలకు కానీ యాచకులకు కానీ బ్రాహ్మణులకు కానీ యథాశక్తిగా దానం చేయండి మీకు మనశ్శాంతి రుణ విమోచన కలుగుతుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ఈ మే నెలలో శాస్త్రాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రాన్ని కాళాభైరవ ఉపాసన చేత అందరికీ శుభం జయం లాభం జరగాలి అన్నట్లయితే ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా తెలుసుకుందాం కలియుగ కాలంలో కలిని నరదృష్టిని శత్రు ప్రభావాలను సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని డాకిని గ్రహబంధాలు తాంత్రిక ప్రయోగాలు విశేషమైనటువంటి అనేక రకాల క్షుత్ ప్రయోగాలు అనే అరవై నాలుగు రకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి వీటన్నిటి నుండి ఒక వ్యక్తి సంపూర్ణంగా విముక్తి చెంది గృహమే కదా స్వర్గసీమ జీవితమే కదా ఐశ్వర్యధామము అన్నటువంటి విధానంగా మనం ముందుకు వెళ్ళాలి అన్నట్లయితే మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ యొక్క పాత్రను కాలభైరవ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రను రాగి పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకోవడం జరిగింది అనగా రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు ఎలా ఉంటాయో మనకు మాసాలు పన్నెండు ఎలా ఉంటాయో ఇందులో ఉండ కాలభైరవ స్వరూపాలు కూడా పన్నెండు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైర స్వామి ఉంటారు అలాగా ఈ యొక్క పాత్రను మన గృహంలో ఉంచుకొని మనము పూజా కార్యక్రమాలన్ని కూడా ముగించుకున్న తర్వాత మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే మనము మనసులో ఒకసారి ఓం కాళభైరవ యనమహ అనేటు మంత్రాన్ని చెప్పుకొని అరచయితలో ఈ పాత్రాన్ని పాత్రను పట్టుకొని ఇలా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది కనుక ఇలా ఓంకార శబ్దాన్ని ఇలా పన్నెండు సార్లు ఇలా తిప్పడం వలన ఓం వాయ నమ కాలభైరవాయ నమ ఓం కాలభైరవాయ నమ అనేటువంటి మంత్రాన్ని పన్నెండుసార్లు చేసినట్లయితే మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞాన చక్రాలు వికసింపచేసి ఇంట్లో ఈ శబ్ద తరంగిణి ద్వారా సకల దుష్ట గ్రహాలు వెళ్ళిపోయి గృహంలో వాస్తుదోషం ఉన్నా నరదృష్టి ఉన్నా తంత్ర తాంత్రిక ప్రయోగాలు ఉన్నా అలాగనే పిల్లలు సక్రమంగా విద్యలో రాణించలేకపోయినా ఉత్తీర్ణత శాతం లేకపోయినా క్రీడారంగ మైదానంలో అనుకుంటున్న విజయాలు సాధించలేకపోయినా కుజదోషం సర్పదోషం నాగదోషం కారణం చేత వివాహం కాకపోయినా వివాహమైన దంపతులు సఖ్యతగా లేకపోయినా భార్యాభర్తల మధ్య అనేక రకాల విభేదాలు వచ్చిన సంతానం లేకపోయినా ఉద్యోగము విదేశీయానము కోర్టు సమస్యలు భూ సమస్యలు అనేక రకాలమైనటువంటి ఈతి బాధల నుంచి తొలగించుకొనే కలియువ కాలంలో ఏకైక సాధన మార్గమే కాళభైరవ అక్షయ పాత్ర అని చెప్పి గమనించగలగాలి కనుక మనమందరము కూడా కలియుగ కాలంలో స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం పాత్రను గృహంలో ఉంచుకుందాం ప్రతి గృహము అక్షయపాత్రగా ఉండాలని కోరుకుందాం అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత ధన కనక వస్తువు వాహనాలతో నిత్యము తులతూగాలు తూగాలి అనేటువంటిదే కాళభైరవ తత్వం కనుక ఇంటింటా కాళభైరవ అనేటువంటి కార్యక్రమంలో అందరికీ స్వామి వారికి ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి వాట్సప్లో పంపించగలరు డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరు వయస్సు ఏం చేస్తూ ఉంటారు రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉన్నాయో వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా అనగా అనగా గవ్వడ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామి వేడుకుందాం అతి క్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవాయ నమో నమ హరి ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి ఈ పైన అలానే బటన్ కూడా ప్రెస్ చేయండి ఇంకాను మీ బంధువుల గురించి కానీ మీ మిత్రుల గురించి కానీ మీ స్నేహితుల గురించి మీరు వారి క్షేమాన్ని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ విలువైన సమాచారాన్ని వాళ్ళకు చేరవేసి వారి క్షేమాన్ని మీరు కోరుకుంటూ ఉచితంగా అదనంగా స్వామికి ఆశీస్సులు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి